లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శకుడు. నా అనే అక్షరంతో రెండు అందమైన పేర్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఒకటి 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయినాయి అన్నమాట. ఒకరేమో న్యాచురల్ స్టార్ నాని 15 ఏళ్ళు, ఇంకొకరు యువ సామ్రాట్ నాగ చైతన్య 14 ఏళ్ళు. నాని ఫస్ట్ సినిమా అష్టచమ్మ 5th September 2008, నాగ చైతన్య ఫస్ట్ సినిమా జోష్ 5th September 2009 రిలీజ్ అయినాయి అన్నమాట. ముందుగా నాని విషయానికి వస్తే 15 ఏళ్ళు పూర్తయింది, ఇప్పుడు రాబోతుంది 30వ సినిమా. వీటితో పాటు 3 కామియోలు, 4 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టి కలర్ స్వాతి, అవసరాలు శ్రీనివాసరావు లాంటి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మధ్య అద్భుతమైన నటనతో అందంగానే కనిపించాడు. న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ యాక్చువల్గా అప్పటి నుండే అర్హుడైపోయాడు. ఆ తర్వాత వచ్చిన భీమిలీ కబడ్డీ జట్టుతో కామెడీనే కాదు ఎమోషన్ను కూడా చాలా బాగా పండిస్తాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత అలా మొదలైందితో పెద్ద హిట్ చూశాడు. ఆ తర్వాత పిల్ల జమీందారుతో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అని అందరితో అనిపించేసుకున్నాడు. నెక్స్ట్ ఈగతో దర్శక ధీరుడు జక్కన డైరెక్షన్లో హీరో అయి ప్యాన్ ఇండియాలో కూడా తెలియకుండానే అడుగుపెట్టేసాడు. అలా అలా సహజ నటుడు అని అందరితో అనిపించుకుంటూ జెండాపై కపిరాజు సినిమాకు న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ తీసేసుకుంటాడు. అయితే ఆ సినిమా పెద్దగా అలరించలేదు, బట్ న్యాచురల్ స్టార్ ట్యాగ్ మాత్రం నేచర్లో ఉన్న గాలిలా వీచుకుంటూ వీచుకుంటూ ఈ దేశం మొత్తం దసరా పండుగలో మారింది. మధ్యలో నేను లోకల్ అన్నాడు, మిడిల్ క్లాస్ కుర్రాడినని గుర్తు చేస్తూనే వచ్చాడు. కొన్నిసార్లు నిన్ను కోరి అంటూ ఆడియన్స్ ఆనందాన్ని కోరుకుంటూ మంచి మంచి కంటెంట్ అందించేలా ఒక జెంటిల్మ్యాన్గా నిలిచాడు. జెర్సీ అండ్ శ్యామ్ సింగ రాయల్తో ఫిక్షనల్ బయోపిక్స్తో కూడా మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ని అందించాడు. ఇక ఇప్పుడు నాన్నగా తన నటనతో మనల్ని ఏడిపించేస్తాడేమో అనిపిస్తుంది నాని 30తో. మొత్తానికి ఎట్లయితే గట్లే గుండు గుత్తగా చూపించేద్దామని అతడి టాలెంట్ని నేషన్ మొత్తానికి చూపించే ప్రయత్నం చేసేసాడు అన్నమాట. దానికి ప్రతిరూపంగానే సైమా, ఫిల్మ్ఫేర్, నంది లాంటి అవార్డ్స్ ఎన్నో గెలుచుకున్నాడు కూడా. సో కంగ్రాచులేషన్స్ ఆన్ 15 ఇయర్స్ ఆఫ్ యువర్ న్యాచురల్ ఫిల్మ్ కెరియర్ నాని గారు. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే 14 ఏళ్ళు 22 సినిమాలు, మధ్యలో 5 కామియోలు కూడా ఉన్నాయి. జోష్ తో మంచి జోష్ ఫుల్ గా స్టార్ట్ చేసిన కెరియర్ లో సెకండ్ సినిమాకే ఏం మాయ చేసావే అంటూ అమ్మాయిలను మాయ చేసేసాడు. లవర్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకున్నారా ఆయన, మరి ఎవరు అక్కడ, గ్రీకు వీరుడు కొడుకు కదా. ఆ తర్వాత లెక్కల మాస్టర్ తో కలిసి 100% క్యాల్కులేషన్స్ తో 100% లవ్ అంటూ యూత్ మైండ్ లో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ చేసేసారు. అప్పటి వరకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్న యూత్ అంతా కళ్ళు కళ్ళు ప్లస్ అంటూ ఇదే ఫార్ములాను జపం చేశారు. న్యూటన్ లాస్ నైనా మర్చిపోతారేమో గానీ ఆ మూవీలో చెప్పిన ఇన్ఫాచ్యుయేషన్ డెఫినేషన్ మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు ఆడియన్స్. ఇక హైపర్ బోలా టాపిక్ వస్తే మళ్ళీ డివైడ్ అయిపోతాం అనుకోండి, దాని గురించి వద్దు. దాని తర్వాత మళ్ళీ మనం అంటూ మన అందరి మధ్యలో నిలిచిపోయాడు. మజిలీతో మన మనసులో ఒక మార్పు వేసుకుని లవ్ స్టోరీతో ఐఎమ్ ఆల్వేస్ యువర్ లవర్ బాయ్, యువర్ బాయ్ అంటూ అనిపించేసుకున్నాడు. ఇక లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ కు ఫ్రెండ్ గా పరిచయం అయ్యి వాట్ ఏ పర్ఫార్మర్ అని నార్త్ ఆడియన్స్ లో కూడా అనిపించేసుకున్నాడు. ఇక ఇప్పుడు కార్తికేయ ఫేమ్ చందు మొండేటితో కలిసి వస్తున్నాడు. ఆల్రెడీ ఈయన కూడా నంది, సైమా, ఫిల్మ్ఫేర్ లాంటి అవార్డ్స్ ని చూసేసారనుకోండి. ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ ఆన్ 14 ఇయర్స్ ఆఫ్ యువర్ లవ్లీ ఫిల్మ్ జర్నీ నాగ చైతన్య గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బై బై. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.